అసెంబ్లీ కొత్త అసెంబ్లీ కట్టిన తర్వాత రాలేదు ఇప్పటివరకు. ఏ రోజునైతే కొంచెం ఎండది బాగుంటుందో ఆ రోజు వద్దామని అనుకున్నాను. ఇవాళ బాగుందని చెప్పి మన విష్ణు గారు ఫోన్ చేశాడు, చేస్తే వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము వచ్చామని తెలియజేయగానే దగ్గరుండి అన్నీ చూపించారు. అక్కడ దాంతో ఇక్కడ కంపేర్ చేస్తూ అక్కడ ఏ రూమ్ ఉండేది, ఇట్లా ఏం రూమ్ ఉండేది అంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం గ్యాలరీలోంచి అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్ అన్నీ చూపించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంతకుముందు నేనేం పెద్ద కామెంట్ ఏం చేయడానికి రాలేదు, చోటకు వచ్చాను. అంటే అసెంబ్లీ బాగుంది అననుకోండి టీడీపీలో పోతున్నాడు అంటారు, బాగోలేదు అననుకోండి వైసీపీలో పోతున్నాడు అంటారు. బాగుంది బాగోలేదు అని చెప్పేంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు, కానీ అది కొత్త మన స్టేట్కి సంబంధించిన కొత్త అసెంబ్లీ కట్టారు, దాంట్లో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది వచ్చాను. ఆ రావడానికి నాకు ఉండవల్లి ఎలా ఉంటుందో రోడ్డు అది తెలుసు, ఆ దాని గురించి ఎక్కడేదో కారుతుందని కాదు. అంటే కొత్త బిల్డింగ్ అయ్యాక కారుతాయండి, అది పెద్ద ఇదే ఉంది. నేను అంత ఆ రోజే చెప్పాను కదా, నేను జిల్లా బిల్డింగ్లో వస్తుంటా లీకేజ్లు అవి రెక్టిఫై చేసుకుంటారు, దాన్ని ఇష్యూ చేయవలసినటువంటి పెద్ద ఇది కాదనుకున్నాను. ఆ వేళ నేను అంటే మీకు మీడియాకు చెప్పాను కూడా, దాంట్లో పెద్ద ఇష్యూ చేయవలసినంత ఏముంటుంది. ప్రస్తుతానికి ఖాళీ మీ పార్టీయే సార్. ఒక మాట ఉండాలి గారు, సీనియర్గా మీ అబ్జర్వేషన్ మీ కామెంట్ అనేది చాలా కీలకం. క్వాలిటీ లేదని ప్రతిపక్షం చెప్తా ఉంది, లేదు సమర్థంగా కట్టామని అధికార పక్షం చెప్తా ఉంది. మీరు సుదీర్ఘ అనుభవంలో పార్లమెంట్ అన్ని చూస్తుంటారు. నేను ఇంజనీర్ని కాదు, తాపి అసెంబ్లీ బాగుంది, బాగుండు కాబట్టి చూడటానికి వచ్చాం. రోజు ఫోటోలో చూస్తున్నాం కదా, దగ్గరికి వచ్చి చూద్దామని వచ్చాము. ఇది బాగలేదని ఎలా చెప్తాం, ఇది తీసుకోండి, బ్రేకింగ్ న్యూస్ ఇదేగా. మీరు ఏ పార్టీలోనూ లేనంటున్నారు, బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈరోజు ఇక్కడ ఏం చేయాలి నాకు వాళ్ళే తెలుసు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు దొరకలేదు, దొరికితే దేవినేని నెహ్రూ ఉండుంటే ఆయనకి ఫోన్ చేసి ఆయనతో వద్దాం, ఆయన కూడా నాకు పరిచయం ఉంది. విష్ణు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, విష్ణుకి ఫోన్ చేసి చెప్పాను, విష్ణు రామన్నాడు వచ్చాము. దేవుడే నేను ఉండుంటే ఆయన నేను నీ విష్ణు ముగ్గురం కలిసి వద్దాం. ఎవరు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? పోటీ చేయనండి. ఎంతకాలం ఇలా రాజకీయాలు దూరంగా ఉంటారు? దూరంగా ఉంటే మీరు గొట్టాలు పెడతారట అసలు.